హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ప్లేస్మెంట్ సీజన్ అయితే స్టార్ట్ అయింది, అందరూ కూడా ఆఫర్ లెటర్స్ వచ్చి కంపెనీస్ అయితే జాయిన్ అవుతున్నారనమాట. సో ఆన్ బోర్డింగ్ ప్రాసెస్లో వాళ్ళు మనకి బ్యాంక్ డీటెయిల్స్ గురించి, బ్యాంక్ అకౌంట్ని అయితే అడుగుతారు. స్పెసిఫిక్గా కొన్ని బ్యాంక్స్ని అయితే వాళ్ళు మెన్షన్ చేసి అందులో మాత్రమే అకౌంట్ ఉండాలి అని అడుగుతారనమాట. సో నాకైతే ఎస్బీఐలో అకౌంట్ ఉండేది, బట్ ఇన్ఫోసిస్ వాళ్ళు అయితే వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్లో కానీ అకౌంట్ తీసుకోమన్నారు. సో దానికి కూడా శాలరీ అకౌంట్ అనేసి చెప్పారనమాట స్పెసిఫిక్గా. సో ఇలాగ శాలరీ అకౌంట్ ఎలా మనం తీసుకోవాలి, సో ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి, అండ్ ఒక్క రూపాయి కూడా కట్టకుండా నేను శాలరీ అకౌంట్ ఎలా తీసుకున్నాను ఐసిఐసిఐ బ్యాంక్లో, ఈ వీడియోలో మాట్లాడతా. సో అది ఈ ఇయర్ మనం ఎవరైనా ఆన్ బోర్డింగ్ వెళ్తున్న వాళ్ళు ఎలా అకౌంట్ తీసుకోవాలి అని క్వశ్చన్ ఉంటే ఇది ఒక యూస్ఫుల్ వీడియో అవుతుంది అనేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం కనుక చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ వాడు వచ్చేసి ఇదర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ అయితే తీసుకోమని చెప్తారనమాట. సో నాకు వచ్చేసి చూసుకుంటే అప్పటికి ఎస్బీఐలో అకౌంట్ ఉంది, బట్ ఐసిఐసిఐ ఆర్ యాక్సిస్ బ్యాంక్ నాకు లేదు. దట్టు అవి ప్రైవేట్ బ్యాంక్స్ కాబట్టి ఎక్స్పెన్సివ్ అనమాట. మనం మామూలు అకౌంట్ తీసుకోవాలి అంటే మినిమం ఒక 10,000 or 15,000 అది బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సో అంత బ్యాలెన్స్ మనం లేకుండా అకౌంట్ మనం మెయింటైన్ చేయలేం కదా. సో అందుకనేసి ఏం చేస్తారు అంటే ఆఫర్ లెటర్ ఉన్నవాళ్ళు వెళ్ళి మీ ఆఫర్ లెటర్ చూపించి సో మీరు శాలరీ అకౌంట్ తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రీగా ఒక్క రూపాయి కూడా కట్టకుండానే మీకైతే వారు శాలరీ అకౌంట్ని అయితే ఫ్రీగా ఇస్తారు. సో నా టైంలో నేను ఇన్ఫోసిస్ ఆన్బోర్డింగ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తున్న టైంలో నేను జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు బ్యాంకుని అప్రోచ్ అయ్యానమాట. సో నియరెస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్కి వెళ్ళాను. సో వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఆఫర్ లెటర్ తీసుకొని రమ్మన్నారు. సో అది ఆల్రెడీ ఫోన్లోనే పీడిఎఫ్ కాపీ ఉంది, వాళ్ళకి వాట్సాప్లో పంపించేసా. అండ్ అలాగే వచ్చేసి వాళ్ళు ఒక ఆధార్ కార్డు అడిగారు. ఆఫ్ కోర్స్ ఆధార్ కార్డ్ హ్యాండీగానే పట్టుకున్నా. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మాత్రమే తీసుకున్నారు, అండ్ ఆధార్ కార్డులో వారు ఎలాంటి హార్డ్ కాపీ కూడా అడగలేదు. అండ్ అలాగే ఫోటో కూడా వాళ్ళు ట్యాబ్లోనే నా ఫోటోని అయితే క్యాప్చర్ చేసుకున్నారు. అంతా కూడా డిజిటలైజేషన్ అయింది, అంతా కూడా డిజిటల్ ప్రాసెసే. సో ఇంకెలాంటి హార్డ్ కాపీస్ పెట్టరా, ఏమీ నా దగ్గరికి ఏమీ వాళ్ళు ఏమీ ప్రొడ్యూస్ చేయమని అడగలేదు. సో చాలా ఈజీగా అయిపోయింది చాలా ఫ్యూ అవర్స్లోనే. అప్పుడే నాతో పాటు చాలామంది కూడా వచ్చారు, ఇంకా కాగ్నిజెంట్ నుంచి, టీసీఎస్ నుంచి, క్యాప్జెమిని నుంచి మాకు కూడా ఆఫర్ లెటర్స్ వచ్చినాయి అనేసి వాళ్ళు చూపించి శాలరీ అకౌంట్స్ అయితే తీసుకుంటున్నారు ఫ్రీగానే. సో అందరూ కూడా ఆఫర్ లెటర్స్ అయితే సబ్మిట్ చేశామన్నమాట. సో వాళ్ళు మన సిటీసీని బట్టి, మన ఎంత ప్యాకేజ్ అని దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారనమాట. సో ఏ కేటగిరీ అండ్ మీకు ఎలాంటి క్రెడిట్ కార్డు ఇవ్వాలి అవన్నీ వాళ్ళు ఇవ్వాలి లెక్కలు ఉంటాయి. సో అకౌంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు అన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేశారు, అండ్ నాకు దగ్గర నుంచి ఒక రెండు ఫోటోలు అడిగారు అనుకుంటా, మేబీ వాళ్ళు అటాచ్ చేయడానికి. అంతకుమించి నేనైతే ఇంకేమి ఇవ్వలే. అండ్ మనం కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఒక వెల్కమ్ కిట్ అనేది ఇస్తారు. సో ఆ వెల్కమ్ కిట్లో చూసుకున్నట్లయితే ఒక చెక్ బుక్ ఉంటుంది, అలాగే ఒక డెబిట్ కార్డ్ కూడా ఇస్తారనమాట, అండ్ సమ్ ఫ్యూ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఐసిఐసిఐ బ్యాంక్ అంతే. సో ఐసిఐసిఐ బ్యాంక్లో ఈజీగా శాలరీ అకౌంట్ అయితే తీసేసుకున్నాం. సో తీసేసుకున్న తర్వాత అది యాక్టివేట్ కూడా అయిపోయింది ఫ్యూ డేస్లోనే. అండ్ తర్వాత మనకైతే చేజ్ చేస్తారనమాట, బికాజ్ మనం అరేంజ్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తారంటే మన దగ్గర పైసలు ఎవ్రీ మంత్ కరెక్ట్గా పడతాయి కాబట్టి వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో సార్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి 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 అనేసి తెగ తొందరపడతారు. అసలు నేను ఎలా ఎస్కేప్ అయ్యానంటే అలా ఎస్కేప్ అయ్యి నేను మాత్రం క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోలేదు. బట్ చాలామందికి అయితే క్రెడిట్ కార్డ్ తీసుకోకుండా అకౌంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో డిఫాల్ట్గా ఇప్పుడు అకౌంట్తో పాటు క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తున్నాం, మీరైతే ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేసి మరి ఇస్తున్నారంట. సో క్రెడిట్ కార్డ్ మాత్రం తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. సో ఎనీవేస్, శాలరీ అకౌంట్ ప్రొడ్యూస్ చేసుకున్న తర్వాత అది మీరు ఆ అకౌంట్ మీకు ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ వస్తుంది, అండ్ అలాగే మీకు కస్టమర్ ఐడి ఇవన్నీ పెట్టేసి మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఒక యాప్ కూడా క్రియేట్ అవుతుంది, అందులో పెట్టుకోవచ్చు. సో మీరు అన్నీ కూడా లాగ్స్ అవన్నీ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట, ఆన్లైన్ పేమెంట్ అవి కూడా చేయొచ్చు. సో అది, అండ్ యాక్సిస్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. సో ఏదైనా సరే మీ నియరెస్ట్ బ్యాంక్ వెళ్ళి మీరు ఆధార్ కార్డ్ అండ్ ఫోటోస్ అండ్ జస్ట్ ఆఫర్ లెటర్ ఫోన్లో పెట్టుకుని వెళ్ళండి. దాన్ని చూసి వాళ్ళు ఆఫర్ లెటర్ని బట్టి మీకు చూసి వెంటనే శాలరీ అకౌంట్ అయితే ఇస్తారు. బట్ ఇవన్నీ చెప్తున్నాను కదా, నేను ఇన్ఫోసిస్లో నేను జాయిన్ అయ్యానా అంటే నేను ఇన్ఫోసిస్లో జాయిన్ అవ్వలేదు. సో ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యారని అయితే అడుగుతున్నారనమాట. సో నేను ఇన్ఫోసిస్లో అయితే లేను, బట్ ఇన్ఫోసిస్లో ఆ శాలరీ అకౌంట్ తీసుకున్నాను అనమాట. మేబీ అప్పుడు జాయిన్ అవుతాను అనుకొని అకౌంట్ యూస్ఫుల్గా ఉంటుంది కదా అనేసి శాలరీ అకౌంట్ అయితే నేను తీసుకొని ఉంచుకున్నాను ఐసిఐసిఐ బ్యాంక్ది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కాకుండా ఇంకేమైనా బ్యాంక్ కూడా ఇలాగే ఉంటుంది ప్రొసీజర్, పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదు. సో శాలరీ అకౌంట్ కాబట్టి వాళ్ళు త్వరగానే ఇస్తారు, దట్టు మామూలు అకౌంట్ కన్నా వాళ్ళు శాలరీ అకౌంట్ ఇంకా ఫాస్ట్గా ఇస్తారనమాట. బికాజ్ మనం బిజినెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, మనం వాళ్ళ కస్టమర్స్ అవుతాం.
సో అది ఈ వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో శాలరీ అకౌంట్ క్రియేషన్ ఈజ్ వెరీ ఈజీ. సో ఈ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి శాలరీ అకౌంట్ అయితే తెచ్చుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.